నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలయ్యాయి, ప్రజలు కొంత ప్రశాంత వాతావరణంలో ఉన్నారు. ఇవాళ మరి ఎన్నికల్లో ఎవరికి విజయ అవకాశాలు, ఎవరికి ఎలాంటి అనుకూల వ్యతిరేక పరిస్థితులు ఉంటాయని చెప్పి లెక్కల మీద లెక్కలు జ్యోతిష్కుల ద్వారా, సెఫాలజిస్టుల ద్వారా, అదేవిధంగా రకరకాల అంచనాలు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి ఆ లెక్కల్లో ఎవరికి కరెక్ట్గా లెక్క తేలింది, మరి ఎవరికి తిక్క కుదిరింది అనేది కొంతమంది నాయకులు జూన్ 4 వరకు ఆగే పరిస్థితి కనపడలేదు. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్లో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి, ఎవరిది ఓటమి అంచులో ఉన్నారు, ఎవరు విజయ అంచులో ఉన్నారనే దాని మీద లెక్కల్లో నిమగ్నమై ఉన్నారు. మనకు అందిన సమాచారం అయితే సర్వే సంస్థలు ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ రెడీ చేసుకున్నారు. మరి ప్రకటించడానికేమో ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 1కి కానీ ఎగ్జిట్ పోల్స్ అధికారికంగా సర్వే సంస్థలు ప్రకటించడానికి అవకాశం ఉంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్లో ఇప్పటికే అన్ని పార్టీలకి, టీడీపీకి, వైఎస్ఆర్సీపీకి, జనసేనకి, అదేవిధంగా బీజేపీకి కూడా, మరి ఎవరికి వాళ్ళే ఎవరు అనుచరుగా వాళ్ళకు ఉన్నారు, ఎవరు సర్వే సంస్థలు వాళ్ళకు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల సరళపైన సర్వేలు చేస్తున్న ఏజెన్సీలు నిబద్ధతను కొనసాగించేలా తెలంగాణలో జరిగిన, అటు కర్ణాటకలో జరిగిన, అంతకుముందు గుజరాత్లో జరిగిన ఎన్నికల్లో చాలా దగ్గరగా కొన్ని ఏజెన్సీ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఒక 5-6 సీట్లు అటు ఇటుగా దాదాపుగా వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్సే కరెక్ట్గా జరిగిన సందర్భాలు అలాంటి ఏజెన్సీలు కూడా ఉన్నాయి. మరి అలాంటి ఏజెన్సీలన్నీ కూడా ఇప్పటికీ ఆయా పార్టీలకి సర్వే రిపోర్ట్లు, అంటే ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్లు ఇచ్చేశారని, వాటి ధీమాలోనే వైఎస్ఆర్సీపీ గట్టి ధీమాగా ఉందని, మరి వైఎస్ఆర్సీపీలో మంచి జోష్ ఉందని, మరి ఆ ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే భారీ మెజారిటీ, అంటే భారీ మెజారిటీ అంటే భారీ సీట్లు, అంటే పెద్ద సంఖ్యలో సీట్లు రాబోతున్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్లో తేలిందని చెప్పి మనకు అందుతున్న సమాచారం. మరి అందుకే వాళ్ళలా ధీమా ఉందంటున్నారు, అందుకే ఎక్కడ కూడా తడబడట్లేదు, ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి కనపడలేదు అంటున్నారు. మరి టీడీపీ కూడా ఎగ్జిట్ పోల్స్ అందే అన్నారు, కానీ టీడీపీ ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి కానీ, లేదా ఎగ్జిట్ పోల్స్ అందినా అందకపోయినా ఖచ్చితంగా అందే ఉంటాయి, అందినా కూడా మౌనంగా ఉన్నారంటే ఎక్కడ తేడా ఉంది, అనుమానాలు, లేకపోతే ఎక్కడన్నా గెలవాల్సిన స్థానాలు మిస్ అవుతున్నాయా, లేకపోతే ఆశించిన స్థానాలు మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా సీట్లు వచ్చే అవకాశం ఉందా లేదా అని మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారా, అదేవిధంగా జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, చంద్రబాబు గారు కుప్పంలో గెలుస్తున్నారా, వీటన్నిటి మీద కూడా సర్వే రిపోర్ట్లు, ఎగ్జిట్ పోల్స్ కూడా రెడీగా ఉన్నాయి అంటున్నారు. ఆ రిపోర్ట్స్ ఆల్రెడీ పార్టీ అధినేతలకు ఇచ్చారంటున్నారు. మరి వాళ్ళల్లో ఎవరి కాళ్ళు గుమ్మరంగా ఉన్నారు. మరి స్టేట్వైడ్గా వైఎస్ఆర్సీపీ అయితే ఎక్కడ కూడా తొనకట్లేదు, వెనకట్లేదు. మరి వాళ్ళలో ఉన్న ధీమ ఏంటనేది జూన్ 1న కొంత ఎగ్జిట్ పోల్స్ని బట్టి కొంత అర్థమవుతుంది. తర్వాత జూన్ 4న అధికారికంగా లెక్కల ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు పడ్డాయో కూడా క్లారిటీగా జూన్ 4 తెలిసే అవకాశం ఉంది. జూన్ 1న అయితే కొంత ఎగ్జిట్ పోల్స్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ఎగ్జిట్ పోల్స్ వారి చేతులు ఉన్నాయి కాబట్టి ఆ ధీమాలోనే ఉన్నారు రాజకీయ పార్టీలు అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల
నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.